26వ సర్గం వాల్మీకి రామాయణ సుందరకాండ సీతా దైన్యంతో విలపించుట ప్రాణములను విడిచిపెట్టి నిశ్చయించుకున్నట సరళ స్వభావమైన జానకి ఇట్లు పలుకుచు అధోముఖైన నిరంతరం కన్నీరు కార్చుచు విలపించసాగిన ఉత్మత్తురాలి వలె మత్తెక్కిన దాని వలె చిత్త భ్రమకు లోరైన దాని వలె శోకించుచు ఆడు గుర్రపు పిల్ల వలె పదేళ్లపై పడి దొరకసాగింది. అయ్యో, శ్రీరాముడు బంగారు లేడి కొరకు వెళ్ళినప్పుడు కామరూపమైన రాక్షసుడు రావణుడు బలవంతంగా అపహరించి ఏడ్చుచున్నదాన్ని తీసుకుని వచ్చాను. రాక్షస స్త్రీలను తమ అదుపులో ఉంచుకొని మిక్కిలు దారుణంగా బెదిరించున్నారు. దుఃఖంలో మునిగి ఉన్న నాకు చింతావ్యాఖ్యలతో ఈ జీవితం ఏమాత్రం ఆశ లేదు. మహాయోధుడైన నా ప్రాణనాథుడైన దూరం ఈ ఆకాశ మూల మధ్యం చిక్కుబడి ఉన్న నాకు సంపదలను ఎందుకు, పోషణములు ఎందుకు, కడుపు ఈ స్థితిలో నేను జీవించడం ఎందుకు? నాకున్న నిజంగా ఇక ఇనుప ముద్ద, దీనిని జరామరణము లేవు. అట్లు కానిచో ఇట్టు దుఃఖంలో గురి అయ్యాడు. ఇదియే భద్రతలు కానున్నది. శ్రీరాముడు దూరమైన ఈ జీవితం నిజంగా నికృష్టమైన దాని క్షణమైన కొనసాగించట యుక్తం కాదు. అయినను దీన్ని రక్షించుకొనుచున్న అనగా చీ, నేను ఇంతటి అన్యాయమా దుష్టురాలను? సముద్రం వలె ఎల్లలు గాలి ఈ వసుదకు ప్రభు నా భర్త, అతడు నీ ప్రియ భాష అట్టి ప్రాణప్రియకు దూరమైన నాకు సుఖములపై కానీ జీవితంపై కానీ ఆసక్తి ఎందుకు? ఈ రాక్షస స్త్రీలు నా శరీరం మొక్కలు మొక్కలు గావించి తిరివేసిన నాకు సమ్మతమే. దీనిని త్యజించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ప్రియమునకు దూరముగా అంతులేని దుఃఖములను ఇంక ఎంతమాత్రం సహింపజాలను. నికృష్టుడైన ఆ నిశాచరుని నేను ఎడమకాలితో నేను తాకను. ఇంకా ఆ రావణుని కోరుకునట గూడున కపట స్వభావంతో నా కొరకు ప్రాధేయపడుచున్న రావణుడు తానేమిటో తన వంశమే బెట్టితో కూడా ఎడుకున్నాడు. నేను వాణ్ణి తిరస్కరించుచున్నానని తెలియలేకుండా అన్నాడు. ఓ రక్కసురారా, మీరు నన్ను నిలువద్నా చీల్చినను, కొట్టి చంపినను, ఏ కీలు కా కీలు వెనుకగా ఉంచినను, మంటలలో కాల్చివేసినను, నేను మాత్రం ఆ రావణుని తరిచేరను. మీరు ఇట్లు అహర్నిశలు ప్రేలుచుండుట వ్యర్థము. శ్రీరాముడు శత్రువులచే తను ప్రశంసనింపబడు వాడు, ఇతర దోషములు కూడా గుణములు భావించిన వాడు, అశ్రితలునర్చి స్వల్ప కార్యములైన గొప్పగా తలంచువాడు, తన నమ్ముకొని వాడి చిన్న కష్టం కలిగిన దాన్ని తొలగించడకే ఆరాటపడుచుండువాడు, అనుక్షణం తన భక్తులు యోగక్షేమం వహించుచుండవాడు అనేది నాపై జాలి చూపటం లేదు. ఇది నా దురదృష్టం. రాముడు తనకొక్కడే దండకార్యమునందు 14,000 సంవత్సరములు తుదుముట్టించను. అట్టి మహానుభావుడు తను ఎందుకు ఆదుకొనట లేదు? అల్పవీరుడైన రాక్షసుడకు రావణునిచే నేను బంధింపబడితిని. రణరంగంలో ఈ తుచ్చ రావణుని హతమార్చుటకు నా భర్త ఎంతయో సమర్థుడు కదా. శ్రీరాముడు దండకార్యమును విరాధుడను భ్రమక రాక్షసు యుద్ధమును రూపముప్ప ఆపెను. అట్టి మహావీరుడు నన్ను ఎలా రక్షింపరాడు? అపారమైన సముద్రం మధ్య గల ఈ లంకలో ప్రవేశించడం ఎట్టి వారికి అసాధ్యం. అది నిజమే కావచ్చు. ఆయనను రఘు అని బాణముల గల గమనము ఆవుటకు ఎవరికి సక్ష్యము కాదు కదా. తిరుగులేని పరాక్రమశాల శ్రీరాముడు నేను భార్యను ప్రాణప్రేయుడు, అటు నన్ను రాక్షసుడు అపహరింపక రక్షింపక రాకుండా గల కారణమేమిటి? నేను ఇచ్చిన ఉన్న విషయం లక్ష్మణాగ్రజను తెలియదేమో అని అనితలతను అని తలంతు తెలిసి ఉన్నచ్చు. ఈ అవమానము తేజోమూర్తి వారి స్వామిని సహించున శ్రీరాముడు కడకు వెళ్ళి సీతాదేవి రావణు నుంచి అపహరించబడినది అని వార్త తెలుపుటకు అవకాశం ఉన్నాడు. గ్రంథరాజైన జటాయు మాత్రమే కానీ అతను కూడా రావణు నుంచి యుద్ధంలో నిహతుడయ్యాడు. జటాయు వృద్ధుడైన నన్ను రక్షించుటకే ద్వంద్వ యుద్ధం రావణు ఎదుర్కొనను. అతడు చేసిన ఒక మహత్కారం ఇది సాగ్లనీయము. నేను ఈ లంకలో ఉన్న విషయం శ్రీరాముడు ఎరిగినే నచ్చో ఆ ప్రభు మిక్కిలి కృద్ధుడే తన బాణములచే ఈ లోకంలో ఒక్క రాక్షసుడు కూడా మిగిలి ఉండకుండా ఉండను. అంతేకాదు, ఈ లంకను ఊదివేయును, ఈ మహాసముద్రం ఇంకింపజేయను, ఈ నీచ రావణుని నామరూపాలు సైతం లేకుండా చేయను. ఇప్పుడు నేను ఏడ్చున్నట్లే త్వరలో లంకలో ప్రతి గృహమునందు అనాథులై రాక్షస స్త్రీలు కుమిలి కుమిలి ఏడ్చుడు తథ్యము. ఇందుకు సందేహం లేదు. రామలక్ష్మణులు ఇరువురు ఇతడు వచ్చి రాక్షసుల లంకను గాలించి శత్రువులను వధించుడు. వారి కంటబడిన శత్రువు ఎవడైనా క్షణకాలం కూడా ప్రాణంలో మిగలడు. త్వరలో ఈ లంకలో వీధులందయూ మంటలు పొగలు కమ్ముకొడును, గ్రద్దలు గుంపులు గుంపులుగా తిరుగును. ఇది లంక వల్లకాడుగా వారును. కొద్ది కాలంలోనే నా మనోరథము ఈడేరి తీరును. మీరు ఈ దుర్మార్గ ధోరణి మీకు అందరికీ కలపబో కీడు సూచించుచున్నది. ఈ లంకలో కనబడుతున్న అపశకునములన్నీ బట్టి దగదగలాడుచున్న ఈ లంక త్వరలో
పాడుపడిపోవడం తజ్జమనిపించుతున్నారు. మహాపాపి అయిన రాక్షసాధముడైన రావణుడు మరణించిన వెంటనే ఇప్పటి వరకు దుర్భేద్యముగా ఉన్న లంక భర్తను కోల్పడిన స్త్రీ వల్ల కళావిహీన మగును ఇది తథ్యము. ఇతడి రాక్షస స్త్రీలను కూడా ప్రభువులైన రావణుడు మృతి చెందిన ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రం మిగలదురు. అప్పుడు లంక వైదవేద్యమును పొంది స్త్రీ వల్ల శుభకార్యములకు దోచుకొనదు. త్వరలో ఈ లంకలో ఇటువంటి దుఃఖార్తులైన రాక్షస స్త్రీ ద్రోధన ధ్వనులతో వినగలను. కోపముచే రెర్రబారిన కనులు గలవాడు సూర్యుడైన శ్రీరాముడు నేను ఈ రావణ లంకలో ఉన్న విషయాలు తెలిసినచో ఈ లంకలో రాక్షస స్త్రీలందరూ ఆ రావణుని బాణముచ్చి హతులగుదురు. లంకానగరం పూర్తిగా దగ్ధమైపోను. ఇదంతటేమో చిమ్మ చీకట్లు కమ్ముకొనను. ఇందు నా మామాత్రము నేనను వెలుగు ఉండదు. క్రూరుడైన అధముడైన ఈ రావణుడు నాకు ఉద్దేశించిన మృత్యకాలం అతనికే ఆసన్నమైనది. ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యు అతనికే వర్తించును. పాపకర్మలైన రాక్షసులు వే చేయకూడదు పని జరుగుదురు. పచ్చి మాంసం తినని వారిని రక్కసులు ధర్మమును ఎరగరు. వీరు చేసిన అధర్మ కాల వలన మహాప్రదమును అతి శీఘ్రముగా జరగబోతున్నది. రాక్షసుడు ప్రతకాల భోజనంలోకి నన్ను పంపిడి తీరును. ప్రియదర్శనుడైన రాముడు చింతలేనప్పుడు నేనేమి చేయగలను? అందమైన కనుల గల శ్రీరాముడు దర్శనభాగ్యం లేనందున దుఃఖార్థమైన ప్రతి ఎడబాటుకి లోనై తిరి నాకు ఇప్పుడు ఎవరైనా విషయం ఇచ్చడి ఒక మహాదాత లభించుడు బాగుంటుంది. అప్పుడు వెంటనే నేను యముని దర్శనం ఉండేది దానుడు. లక్ష్మణగ్రజుడైన శ్రీరాముడు నేను ఇంకాను జీవించి ఉన్నట్టు బహుశా తెలియదే ఉండదు. తెలియలేదు. వారికి తెలిసి ఉన్నచో ఈ పృథ్వీ ఎందు నా కొరకు వెదకకుండా ఉండరు కదా. తప్పక వెదికే తీరుదురు. లక్ష్మణుని అన్నయ్య వీరుడకు ఆ రాముడు నా విరహ బాధతో తనువును ఈ భూలోకమునందే వీడి దేవలోకం తప్పక చేరి ఉండవచ్చును. ఇప్పుడు దేవలోకం ఉన్న దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు ఉన్న వారందరూ రాజీవులోచన రామచంద్రపురం దర్శించి ధన్యులైదురు. ఆ రామచంద్రుడు ధర్మ కథ దృష్టి గలవాడు జ్ఞానమునిది. అంతేకాదు అతడు రాజర్షి వస్తుత పరమాత్ముడు. అట్టి మహానుభావులకు భార్యనైనతో ఈ పని ఏమి? నాతో పని ఏమిటి? సాధారణంగా లోకంలో జనులు ఎదుటిన్న వారి ఎడలో ప్రేమ సౌహార్ద్యం నిలిచి ఉండదు. కనబడిన వారిపై ప్రేమ సన్నగిల్లును. ఇది కృతజ్ఞుల లక్షణం. కానీ శ్రీరాముడు కృతజ్ఞుడు కనుక ఆ స్వామి నన్ను మరుచుట కల్లా జగన్నాథుడైన శ్రీరామునకు పతి అయిన నేను ఈ దురవస్థల పాలుగౌట కారణమేమి? నాలో సద్గుణములు ఏమీ లేవా లేలక నా అదృష్టమే అడుగుంటున్నదా? నా రాముడు ఉద్దాత్త చరిత్రుడు. శత్రువులు నిర్మూలించడంలో ఏకక వీరుడు. అతడు మహాత్ముడు. అట్టి నా ప్రభువునకు దూరంగా ఉండి జీవించడం ఎందు కంటనే ఈ తనువును వధించట మేలు. అథవా మహాపురుషులైన ఆ సోదరులొప్పు అస్త్రశస్త్రములు పక్కన పెట్టి వనముల ఎందు కంతమూలమును రక్షించుచు మునివృత్తిని అవలంబించి ఎన్నారేమో. సూర్యులు సోదరులు అయిన రామలక్ష్మణుడు దుర్మార్గుడైన రాక్షసరాజు రావణుడు కపటోపాయము చే చంపిన ఏమో. ఇట్టి కష్టకాలం ఏ విధంగా ఆలోచించి నాకు మరణమే శరణ్యము తోచుతున్నది. కానీ ఇట్టి దుఃఖములో కూడా నాకు మృత్యువు రాకున్నది. మునీశ్వరులు పుణ్యపురుషులు వారు జితేంద్రియులు మహానుభావులట్టి మహాత్ములు యథార్థముగా ధన్యులు. వారికి ఇది ప్రియము ఇది అప్రియమను ధ్యాసయే ఉండదు. ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖము కలగదు. అనగా సుఖమేకలను అప్రియము ఎదురైన బిక్కిలి భయము కలగదు. ఇది సామాన్య లక్షణం. ఈ ద్వంద్వములకు అతీతులైన వారు మహాత్ములు. అట్టి వారు నా నమస్కారం. ఆత్మజ్ఞానం నా ప్రేమస్వరూపులైన శ్రీరాముడు దూరమైతుంది. పాపి అయిన రావణునితో వనవాసము రావణు నివాసంలో ఉంటుంది. ఇట్టి పరిస్థితిలో నేను అసూలు వీడిదను. వాల్మీకి మన సురచితమైన ఆదికాంశ్రీ మా ద్రామణ సుతరాకాండ 26వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.